జనరలీ తేజ గారు అనగానే డెబ్యూ హీరోస్కి ఒక మంచి అంటే మనకు ఉదయ్ కిరణ్ గారు కానీ అలాగే మనకు నితిన్ గారు సో వీళ్ళందరూ కూడా ఒక మంచి స్టార్డమ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళారనమాట సో ఫస్ట్ టైం మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారా లైక్ ఈయన ఫస్ట్ మూవీ డెబ్యూ నాకు కూడా లైక్ పాజిటివ్ వైబ్స్ అట్లా ఏమన్నా అనిపించాయా అనుకోలేదు దట్ ఐ డూ అ ఫిల్మ్ విత్ తేజ గారు అని బట్ ఐ హాడ్ అ డ్రీమ్ ముందు చెప్పినట్టు మై ఫస్ట్ ఫిల్మ్ ఐ వాంటెడ్ తేజ గారు డూ ఇట్ ఓకే ద డ్రీమ్ కేమ్ ట్రూ అండ్ ఐ హాడ్ లైక్ గుడ్ వైబ్స్ ఓకే వర్కింగ్ విత్ సార్ అండ్ డూయింగ్ షూటింగ్ ఆఫ్టర్ వర్క్ ఆల్సో లైక్ ద గుడ్ వైబ్స్ వి హాడ్ ఓకే ద జర్నీ ఆల్సో మాకు బాగా హ్యాపీగా జరిగింది మాకు సార్ మీరు చెప్పండి చంద్రబోస్ గారి లిరిక్స్ అసలు 2 మిలియన్ సార్ వ్యూస్ వచ్చేసరికి అసలు ఆ లిరిక్స్ విన్న కొద్దీ ఎంత బాగా రాసారు ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ కూడా వచ్చింది ఎస్ సో ఆయన గురించి మీరేం చెప్తారు ఐఎమ్ ఫ్యాంటాస్టిక్ రైటర్ నేను నా థాట్ ఇది ప్రతి పాటకి నేను ముందు కొన్ని మాటలు అనుకుంటా ఇలా ఇలా ఉండాలి పాటలో ఈ కథ మనం చెప్పాలి అంటే దానికి ముందున్న సీన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కూడా ఒక 5-6 సీన్లు అనుకుని 5-6 సీన్లలో ఏం చెప్పాలో అది ఒక పాటలో ఇరికిచ్చడానికి ట్రై చేస్తాను అన్ని చాలా బాగా రాశాడు మోస్ట్లీ మీ ఫిలిమ్స్ కి ఉదయ్ కిరణ్ గారితో కూడా మీరు అసోసియేట్ అయినప్పుడు ఆయనే ఉండేవారు మ్యూజిక్ డైరెక్టర్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆయన గురించి చెప్పండి మధ్యలో కొంచెం గ్యాప్ అంటే తను బేసిక్గా మంచోడు మంచి ట్యూన్లు ఇస్తాడు ఆ ట్యూన్స్లో కొంచెం ఎమోషన్ ఉంటుంది బాగా అంటే ఇప్పుడు నేను కూడా కథల్లో ఎట్లా అంటే డ్రీమ్ సాంగ్స్ ఉండవు అన్నీ సిట్యువేషనల్ సాంగ్స్ సాంగ్లో కూడా కథ చెప్తాను ట్రై చేస్తాను నాలాంటి అతనికి ఆర్పి పట్నాయక్ కరెక్ట్ సార్ హీరోయిన్ తన గురించి చెప్పండి హీరోయిన్ కూడా ఫస్ట్ సినిమా డెబ్యూ కానీ నిజం చెప్పాలంటే ఇద్దరిని బాగా ఏడ్పించాను మీరు పాపం పిండేశారని ఇందాకే చెప్పారు కదా హ్యాపీగా జరిగింది అంటున్నాడు కానీ మీ గురించి చెప్తున్నాడు చాలా సార్లు ఇద్దరు వెళ్ళి పక్కకి వెళ్ళి ఏడ్చారా అభిరామ్ గారు మీరు కూడా ఉండాలి మరి నాకు తెలిసి బట్ వి లెర్న్ అ లాట్ మ్యాన్ ఓకే వి లెర్న్ సర్ అ లాట్ నేనేంటంటే వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు అది పట్టించుకోరు నాకు ఇది కావాలి నాకు ఇది కావాల్సింది మీరు చేసి పెట్టాలి అంతే లొకేషన్ లో కూడా అనేవాడిని నువ్వు ఎవరి తాలూకా ఎవరి ఇంటి నుంచి వచ్చో ఇవన్నీ నాకు అనవసరం నా క్యారెక్టర్ పేరు రఘు దానిలాగా చెయ్యి బిహేవియర్ అలాగే ఉండాలి అంతే రఘు అనే క్యారెక్టర్ గురించి అభిరామ్ ఏం చెప్తారు రఘు అనే ఇన్నోసెంట్ అంటే ఏమి చంపకుండా అహింస వాదిని అంటే ఐ డోంట్ లెట్ ఎవరిని ఏమి చీమని కూడా చంపేవాడిని కాదు ఎవరిని చంపకుండా దాన్ని కాపాడి అలాంటి వాడిని నేను సడన్గా ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ప్రేమించే వ్యక్తి గురించి ఎట్లా మారేననేది హింసలోకి ఎలా వెళ్ళాడు అండ్ అలాగే థియేట్రికల్ ట్రైలర్ రామ్ చరణ్ గారు లాంచ్ చేశారు దాని గురించి చెప్పండి అంటే అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు దట్ సీయింగ్ మై ట్రైలర్ ఆర్ దేంట్ ఎక్స్పెక్ట్ మీ దట్ ఐ విల్ డూ దిస్ మచ్ ఇన్ టు ఇట్ అని చరణ్ థ్యాంక్స్ సో మచ్ ఫర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండ్ ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ చరణ్ సార్ వెంకటేష్ గారు కూడా ఎంత స్టార్ హీరోనో తెలుసు రానా గారు ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఇప్పుడు సో ఆబ్వియస్లీ ఆ ఫ్యామిలీ నుంచి ఒకరు వస్తుండ్రు అన్నప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆ ఫీలింగ్ నార్మల్ వాళ్ళని లాంచ్ చేయడానికి అభిరామ్ లాంటి వాళ్ళని లాంచ్ చేయడానికి అంటే బేసిక్గా సురేష్ బాబు వాళ్ళు ఆ స్టార్ డమ్ము ఆ స్టార్ డమ్ బ్యాక్డ్ ఫ్యామిలీ కాదు వాళ్ళు నార్మల్గానే ఉంటారు ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తను ఎంత ఫ్యామిలీ అయినా సరే సురేష్ ప్రొడక్షన్స్లో చేయలేదు సినిమా ఆనంది ఆర్ట్స్లో చేశారు రానాది కూడా ఫస్ట్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ కాదు బయట చేశారు ఏవిఎం ప్రొడక్షన్స్ చేశారు అలా బయట వాళ్ళు చేశారు వెంకటేష్ గారిది ఫ్యామిలీలో తీశారు అంటే ఏంటి అంటే ఫ్యామిలీ బ్యాకింగ్ ఎక్కువ ఉంటుంది జెమ్నీ కిరణ్ గారు జెమ్నీ కిరణ్ గారు అంతకుముందు సందీప్ కిషన్ గారి మూవీస్ కూడా అతనే లైక్ డెబ్యూ చేయడం జరిగింది అంటే మా నువ్వు నేను ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే ప్రొడ్యూసర్ జెమ్నీ కిరణ్ గారు సో జెమ్నీ కిరణ్ గారికి ఎలా అంటే ఈ ప్రాజెక్ట్ ముందు పెట్టి ఏం చెప్పారు ఎలా ఒప్పించారు ఇలా అనుకుంటున్నాం ఇది కథ ఫస్ట్ కథ చెప్పాం కథ ఓకే అన్న దీంతో ఇస్తున్నావు అనుకుంటున్నాను అని చెప్పాను సరే బాగానే ఉంటుంది ఒకసారి నేను చూస్తాను నేను కలుస్తాను మాట్లాడతాను మాట్లాడి చెప్పాడు తను కూడా తనతో మాట్లాడాడు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు సమయం తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 చేయాలి గంట మీద వస్తాలి